నిజామాబాద్ జిల్లా మక్లూన్ మండల సాక్షి విలేకరి పోషటిపై దాడిని నిజాంపేట మండల ప్రెస్ క్లబ్ తరపున ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిజాంపేట మండల డిప్యూటీ తహసీల్దార్ గంగా ప్రసాద్ కు నిజాంపేట ప్రెస్ క్లబ్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు బండారు చంద్రయ్య వెంకట్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి హేయమైన చర్యని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ గౌడ్, కోశాధికారి నవీన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు అస్గర్ చంద్రయ్య, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేయడము, రాజకీయ నాయకులు దాడి చేయడము అది చాలా హేయనీయమైన చర్య. అది టీయూడబ్ల్యూజే పత్రిక ముఖంగా ఖండిస్తున్నాము. అది ఎవరైనా సరే దాడి చేసిన వారిని వెంటనే 24 గంటల లోపల అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మేము నిజాంపేట మండల విలేకరుల తరఫున కోరుతున్నాము. ఏ సరే ఇప్పుడు పత్రికా విలేకరులపై దాడి చేయడము అది సరికాదు. ఏదైనా ఉంటే మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నడిచే పత్రికలపై దాడి చేయడము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ఆ రాజకీయ నాయకులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నిజాంపేట మండల విలేకరుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మండలం సాక్షి విలేకరి పోశెట్టిపై దాడి చేయడం, రాజకీయ గుండాలు దాడి చేయడం ఏమైనా చర్య. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం, బాధితులకు అండగా నిలుస్తాం, అరెస్టు చేయకపోతే ధర్నాలకు దిగుతాం. ఈ రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆరాధిగా ఉండేది వార్తాపత్రికలే. వాళ్లకు మేము ఏ సమాచారమైనా చేరవేస్తాం. విపత్కర పరిస్థితుల్లో కూడా వార్తాపత్రికల సమాచారం చేరవేస్తున్నాం. ఇటువంటి దాడులకు దిగడం సమంజసం కాదు. మేము వాళ్ళకు బాధితులకు అండగా ఉంటాం. 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా నిజాంపేట ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుతున్నాం.